పాకరపేట కాపనాడు రథ సాదరులు కొలువుదీరినారు. మండల కాపనాడు నూతన కార్యవర్గం నియమించిన నియోజకవర్గ కాపనాడు ఇన్ఛార్జ్ జగత స్త్రీను ఇందుకు సంబంధించిన నియమవత్రాలను అందజేశారు. కాపనాడు లక్ష సాధనలో కార్యవర్గ సభ్యులు ముందడుగు వేయాలని ఆయన కోరారు. పాయకరపేట మండలం కాపునాడు కొత్త కార్యవర్గం కొలువుదీరింది. నియోజకవర్గ కాపునాడు ఇన్ఛార్జ్ జగతా శ్రీను మండల కార్యవర్గాన్ని నియమించారు. ఇందుకు సంబంధించిన నియామక పత్రాలను కార్యవర్గ సభ్యులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపునాడు లక్ష్య సాధనలో ముందడుగు వేయాలని సంఘం పటిష్టపరిచేందుకు కృషి చేయాలని కోరారు. కాపునాడు మండల అధ్యక్షుడిగా చిక్కాల శ్రీను, ఉపాధ్యక్షుడిగా రాజు, టౌన్ అధ్యక్షుడిగా ఆచంట నూకరాజు, ఉపాధ్యక్షుడిగా పెద్దరెడ్డి ఈశ్వర్రావు, కాపునాడు మహిళా అధ్యక్షురాలుగా పెద్దరెడ్డి పద్మ నియమితులయ్యారు. పైకరపేట నియోజకవర్గంలో కాపునాడు కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్ కాపునాడు రంగవీరి మోహన్ రంగ గారు ఆశయాల మేరకు, అలాగే ఆయన అనసేడు రంగవీడి నరేంద్ర గారు పిలుపు మేరకు ఈరోజు మన గోళ సుబ్రహ్మణ్యం గారు అధ్యక్షుడిగా వహించి పైకరపేట నియోజకవర్గంలో నన్ను ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. నా చేతుల మీదుగా ఈరోజు పైకరపేట టౌన్ ఆచంట లోకరాజు గారిని టౌన్ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేయడం, అలాగే పిజిరెడ్డి ఈశ్వరరావుని వైస్ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేయడం, అలాగే మండలంలో పైకరోడ్ మండలం చిక్కాల శ్రీనివాసరావు గారిని మండల ప్రెసిడెంట్గా ఇవ్వడం జరిగింది. అలాగే వైస్ ప్రెసిడెంట్ మన రాజుని నియమించడం జరిగింది. అలాగే పైకరపేట టౌన్ నాగిరెడ్డి పద్మావతి గారిని నియమించడం జరిగింది మహిళా అధ్యక్షురాలుగా. ఈరోజు ఈ కమిటీ పైకరపేట మండలం ఈ కమిటీ నియమించడం జరిగింది. కాపునాడు అధ్యక్షులుగా పయనించి ఆదేశాల మేరకు వీళ్ళందరికీ కూడా ఇవాళ నియమించి ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. ఈ పిలుపు మేరకు పైకరపేట మండలం కాకుండా నియోజకవర్గం స్థాయిలో కమిటీ చేయడం జరిగింది. రోజుకు ఒక నియోజకవర్గ ఒక మండలానికి మేము గ్రామాలకు వెళ్ళి ఆ కమిటీని నియమించడం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ జరిగిన కార్యక్రమంలో జగత బుజ్జి, జగత శ్రీనివాసరావు, జొన్నకూటి మహేష్, బి రామకృష్ణ, ఎర్రంశెట్టి గణేష్, రాంబాబు, సురేష్, మణికంఠ, రమణ తదితరులు పాల్గొన్నారు.